హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఒక అద్భుతమైన సీజనల్ రెసిపీతో వచ్చాను. సీజనల్ రెసిపీ అనగానే అరే ఇదే సీజన్లో దొరుకుద్ది కదా, వాట్ నెక్స్ట్ సీజన్ అంటే ప్రిజర్వేషన్ కూడా చూపించుకుంటూ వచ్చాను. ఇదిగోండి, ఇది చేసి ఒక 10 డేస్ అయింది. మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి ఉసిరికాయలు ఎక్కువ శాతం. ఇది కూడా ఇవి తినే ఉసిరికాయలు, ఇట్లా కొంచెం పండు బారినట్టు ఉన్నాయి చూసారా. ఇవి తినటానికి బాగుంటాయి, కొన్ని రకాల రెసిపీస్కి ఇవి బాగుంటాయి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇవి మంచిగా కడిగి నీడ కారపెట్టుకొని తెచ్చుకోవాలి. ఇలాగా తెచ్చుకున్న తర్వాత దీన్ని మంచిగా ప్రిజర్వ్ చేసుకోవాలంటే మాత్రం ఇట్లా చుట్టూ ఒక 4 గంటలు పెట్టండి. చాలా ఈజీ. ఆ ఉసిరికాయలు అంటే ఒలవటం చాలా కష్టం. ఈ ఉసిరికాయలు డెడ్ ఈజీ. ఇట్లా అంటే వచ్చేస్తుంది గింజ వేరైపోతుంది. ఈ గింజలు తీసేసి ఇట్లాగా ఉసిరి పప్పుని రెడీ చేసుకోండి. మీకు ఉసిరి పప్పు రెడీ ఉంది కదా. ఇప్పుడు ఈ పప్పు ఉసిరి పచ్చళ్ళలోకి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూడండి. పచ్చిమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయ, ఏ ఉల్లిపాయలైనా పర్వాలేదు, ఇది షాలట్స్ అంటారు చిన్న ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, ఇవన్నీ పోపు గింజలు అండి. మనం పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండిమిరపకాయలు, కరివేపాకు, మెంతిపిండి, ఇంగువ, ఇవన్నీ పోపు గింజలు ఈ 4, అండ్ కొద్దిగా అసలు సిసలు గానిగ నూనె, అంతే. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మీకు పచ్చడి అయిపోయినట్టే. అన్నిటికంటే ముందు కావాల్సింది ఉసిరిపప్పు. ఇదిగోండి ఉసిరికాయలు, ఇవి దీనిలోంచి గింజ తీసేసి ఇట్లా పప్పులాగా రెడీ చేసుకున్న ఉసిరిపప్పు మన రోల్ వచ్చేసింది. ఇదిగోండి ఈ పప్పు ఎట్లా అంటే సేమ్ అలాగే తీసాను, కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇట్లా తొక్కి పెట్టుకున్నాను నేను. ఒక 50 గ్రాములు ఉసిరికాయ ఉసిరిపప్పు ఉంది, దీని ఉసిరిపప్పు అందాం మనం ఇప్పటికీ. సో దీన్ని మంచిగా దీనిలో ఆల్రెడీ నిల్వ ఉండటానికని ఉప్పు వేసి పెట్టాను. సో ఈ పప్పులో ఉల్లిపాయలు, ఈ షాలట్స్ అయితే అండి చిన్న ఉల్లిపాయలు అయితే మనకి ఘాటు ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, అవి ఒక 7-8 వేయండి చాలు, ఎక్కువ అవసరం లేదు. 2 వెల్లుల్లి. సో ఇది ఫస్ట్, కొంచెం జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, ఎందుకంటే మనం చేస్తున్న క్వాంటిటీ తక్కువ. మధ్యలోది దంచుకొని చుట్టూది పక్కకు పేర్చేసుకుంటే తొందరగా అవుతుంది చాలు. మనకి అలా నలగటమే కావాలి, అంతకంటే ఎక్కువ వద్దు. ఇప్పుడు మంచిగా అంతా వేసేసుకోవచ్చు. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ 1/2 టీ స్పూన్ అందులో ఉంది, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. పసుపు ఉంది, మనం కలిపి పెట్టినాం కాబట్టి నిల్వ కోసం. సో వదిలేసేయండి పసుపుని. మిక్సీలో వేసుకునే వాళ్ళు ఒక్కసారి వేసి పలుసు తిప్పండి సరిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ పచ్చిమిరపకాయలు నేనైతే ఒక 7-8 వేస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్యన మీరు చూస్తున్నారు పొల్యూషన్ యుగంలో పచ్చిమిరపకాయలు అసలు కారం అనేది మర్చిపోతున్నాం. ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా కారం ఉండట్లేదు. పచ్చడికి ఎప్పుడు కూడా అట్లా సురుక్కుమని కారం ఉంటేనే టేస్ట్. సో అన్నీ ఒకటే స్టేజ్కి వచ్చినాయి అన్న తర్వాత ఒక్కసారి కలిపి ఇప్పుడు మంచిగా నూరుకోండి. మరీ మెత్తగా నూరద్దు, ఒక్కలు ఒక్కలే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇట్లా అయింది చాలు, ఇట్లా ఒక్కలు ఒక్కలే ఉండాలి. మిక్సీలో వేసుకుంటే మీకు 20 సెకండ్ల పని, నాకు 4-5 నిమిషాలు పట్టింది చాలు. తీసేస్తున్నా, జస్ట్ పోపు వేసుకొచ్చుకుందాం. కొంచెం ఒక 2 టీ స్పూన్స్ అండి, మామూలు నూనె ఒక 4 టీ స్పూన్లు పడితే గానుగ నూనె అందులో సగమే పడుతుంది. ఇప్పుడు ఇది కాగుతుంటేనే వాసన వచ్చేస్తుంది. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు. ఎండిమిరపకాయలు మనము అట్లా వేసిన దానికన్నా తుంపి వేసి పక్కకు పెట్టి తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరండి. ఇట్లాగా మనం ఫ్లేక్స్ చేసుకొని వేసుకుంటే చాలా ఈజీ. కరివేపాకు కూడా ముక్కలు చేసి వేసుకుంటే. వెల్లుల్లి అందులో వేసాం కదా అని వేయించడం మర్చిపోకండి. ఒక్క వెల్లుల్లి అయినా ఇట్లాగా దీంట్లో వేగనివ్వండి, ఇట్లా ఆ స్మెల్ కోసం. ఇది ఐరన్ చాలా ఎక్కువ వేడి వస్తుంది, కట్టేశాను నేను ఏది వేయకముందే. ఇంకా ఇప్పుడు వేస్తున్న కరివేపాకు, ఎండిమిరపకాయ కట్టేసినాక, ఇంగువ, మెంతిపిండి. ఇంగువ ఒక 1/10 స్పూన్ అయితే, మెంతిపిండి ఒక 1/2 టీ స్పూన్ అంతే. దట్స్ ఆల్. కట్టేశాను కాబట్టి దీంట్లోనే మనం వేసేద్దాం. అయిపోయింది పచ్చడి వచ్చి.